జ్యోతిబాపులే ఆశయ సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చందన నాగేశ్వర్ అన్నారు. బీసీ సామాజిక వర్గం అభ్యున్నతి సాధించేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి శ్లాఘనీయమని మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు నాగేశ్వర్ పేర్కొన్నారు. శనివారం వీఆర్పురం మార్గాని ఎస్టేట్స్లో ఎంపీ మార్గాన్ భరతరం కార్యాలయంలో పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ జిల్లాధికార ప్రతినిధి సాగర్ అధ్యక్షత వహించారు. చందన ఆధ్వర్యంలో పూలేకు ఘన నివాళి అర్పించి జోహర్లు పలికారు. అనంతరం నాయకులు చంటిబాబు, సాగర్, మారశెట్టి వెంకటేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, నెల్లి సర్వేశ్వరరావు, దొంగ మంగ పొలగం సుధాకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల తదితరులు బీసీ నాయకులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నాగేశ్వర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే కృషి నిమ్న జాతుల సామాజిక అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. బీసీల అభివృద్ధికే, విద్యాభివృద్ధికి బీసీల ముద్దుబిడ్డ రాజమండ్రి ఎంపీ మార్గన్ భరతరాం విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ శంకిష భవాని ప్రియ, వైసీపీ నగర బీసీ సెల్ అధ్యక్షుడు మజ్జాపారావు, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కాలేజీ చిన్ని, మార్గాన రాము, దోనబోయిన హరికృష్ణ, మారశెట్టి వెంకటేశ్వరరావు, మార్గాన బుజ్జి, గేడి అన్నపూర్ణరాజు, పొలగం సుధారెడ్డి, సత్యకృష్ణ, విత్తనాల శివ, ఊలూరు రాజు, బుడ్డిగ చిన్ని, శ్రీను, లాయర్ ఆరిఫ్, పేత రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ నిచ్చెనకొల్ల సుబ్బారావు, బొప్పన సుబ్బారావు, చేబ్రోలు వెంకటలింగం, పట్టయ్య, అడప రాజు, మీసాల గోవిందు, నందంస్వామి, త్రినాథ్, ఆదిలక్ష్మి, మాజీ జడ్పీటీసీ ఎల్లప్పు సాయిబాబు, మాజీ సర్పంచ్ వాడ వెంకటాపురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నమస్కారం. జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవడానికి అందరి ముందు పడి ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఆయనే. ఎందుకంటే ఈరోజు మన బలహీన వర్గాలు, కింద వర్గాలు ఆ రోజు ఇలా ఉన్నాం కారణం కూడా ఆయనే. ఆయన అన్నీ కూడా కింద వర్గాలని చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఎంతోమంది చదువు లేని వాళ్ళకి చదువు చెప్తూ ఎంతోమందికి మన ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఇలా చదువుకుంటున్నారు, మంచి స్థానంలో ఉన్నారంటే కారణం ఆయన. అలాగే స్త్రీల గురించి చెప్పాలంటే మొట్టమొదటి స్త్రీ చదువుకున్నారు కారణం కూడా వారే. అలాంటి ఆయనకి నా కృతజ్ఞతలు.